నా పేరు క్రిష్ రాధాకృష్ణ నేను వ్యక్తిత్వ శిక్షణ ఇస్తుంటాను దట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్సనల్ డెవలప్మెంట్ ది బిగ్గెస్ట్ రూమ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ది రూమ్ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్ ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద రూమ్ ఏది అంటే అది వ్యక్తిత్వ వికాసము ఒకసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తాడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ప్రతి వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ గ్రేవ్ యార్డ్ అంటే ఏమంటాడు వందేళ్లు బతికినా కాటికి ఏం చేసినా కూటికి అయితే అంటాడు నేను ఎవరైనా శ్మశానంలోకి వెళ్ళి చూస్తే ఆ సిమెట్రీలో వాళ్ళు పోయినందుకు బాధ కాదు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ప్రతివాడి ఫైనల్ డెస్టినేషన్ అదే నువ్వు ఎన్నాళ్ళు బతికావన్నది ముఖ్యము కాదు ఏం సాధించావన్నదే చాలా ముఖ్యం నీ వ్యక్తిత్వం ఎంత పరిపూర్ణంగా ఉన్నదో దట్ మేక్స్ ది బిగ్ డిఫరెన్స్ అన్నమాట ఆ వ్యక్తిత్వ పరిపూర్ణత అన్నది ఎలా సాధించాలి దానికోసం ఏం చెయ్యాలి అన్నది మనిషిలో ఎప్పుడు మదన పడుతూనే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ వెన్ బ్యాడ్ థింగ్స్ హ్యాపన్ టు గుడ్ పీపుల్ దే డోంట్ బికమ్ బెటర్ బట్ దే బికమ్ బెటర్ ఒకసారి మన రాష్ట్రపతి పదకొండవ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అప్లై జాబ్ చేశారు ఆయన రిజెక్ట్ అయిపోయినారు ఎంతో ఉత్సాహం ఉండే ఆయనకి నేను ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలి ఐ షుడ్ బికమ్ ఏ పైలట్ అని చెప్పి ఆ రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఆయన మనసు అతలాకుతలం అయిపోయింది హి వాస్ ఫీలింగ్ వెరీ వెరీ సాడ్ అండ్ డిప్రెస్డ్ నా జీవితాశయము ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలి అది నేను జాయిన్ కాలేకపోయాను అని చెప్పి చాలా మనసు బాధపడ్డది అయితే ఆయన హరిద్వార్లో ఉన్నటువంటి శివానంద ఆశ్రమానికి వెళ్ళారు ఆ శివానంద ఆశ్రమం లోపల శివానందన్ గారిని కలిసి ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చొని మనిషిని సైలెంట్గా చేశాడు అయితే చెప్పారు నాయన ఏది జరిగినా నీ మంచు కోసమే జరుగుతోంది బహుశా భగవంతుడు అనేవాడు నీకు ఇంకా ఏదో ఉన్నతమైనటువంటి నువ్వు శిఖరాల్ని అధిరోహించాలని చెప్పి నిన్ను ఈ యొక్క ఐఏఎఫ్ లోపల అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోపల నీకు స్థానం ఇవ్వలేదు అందుకోసం దిగులు పడొద్దు అని చెప్పి చెప్పాడు అయితే ఆ రోజు మైండ్ అంత కామ్ అయిపోయిన తర్వాత మళ్ళొచ్చి ఆయన డిఆర్డిఓలో జాయిన్ అయిపోయినారు దాని తర్వాత దానికి ఆయన ఒక అత్యున్నతమైన పొజిషన్ లోపలికి వెళ్ళిపోయినారు హీ వాజ్ ది అడ్వైజర్ టు ది ది ఈవెన్ ది డిఫెన్స్ మినిస్టర్ మన యొక్క ఆటమిక్ బాంబ్ బ్లాస్టింగ్లో కూడా హీనో హీ వాజ్ వన్ ఆఫ్ ది పర్సన్ హూ హు రియల్లీ వర్క్ ఫర్ ఎట్ అయితే భగవంతుడు అనేవాడు తన వ్యక్తిత్వం కోసము ఇప్పుడు చాలామంది అనేవాళ్ళు అబ్దుల్ కలాంని యు ఆర్ నాట్ హ్యాండ్సమ్ని అబ్దుల్ కలాం గారి నవ్వు అనేవారు నేను హ్యాండ్సమ్ కాకపోవచ్చు బట్ ఐ గివ్ మై హెల్పింగ్ హ్యాండ్ టు సో మెనీ పీపుల్ అని అయితే ఏమైంది వెన్ బ్యాడ్ థింగ్స్ హ్యాపన్ టు గుడ్ పీపుల్ ఆ భగవంతుడు అనేవాడు ఏం చేశాడు అబ్దుల్ కలాం యొక్క మంచితనానికి తనకున్నటువంటి ఉన్నతమైన ఆశయాలకి అతన్ని లాస్ట్కి ఆయన కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితుల లోపల ఆయన డిఆర్డిఓ నుంచి రిటైర్ కాగానే డైరెక్ట్గా భారత రాష్ట్రపతిగా ఎన్నికైనారు ఏ ఎయిర్ ఫోర్స్ అయితే ఆయన్ని రిజెక్ట్ చేసిందో ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ రోజు ఆయన భారత రాష్ట్రపతిగా సెల్యూట్ తీసుకుంటూ అందరూ కూడా ఏంటంటే ఏంటంటే మొత్తం కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఆయన మొత్తం ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఎగురుతూ ఆ మొత్తం కూడా గౌరవాభివందనాన్ని అబ్దుల్ కలాం గారికి ఏంటంటే మనం జస్ట్ మూవ్ అనే దాంతో అందరూ కూడా పరేడ్ చేసుకుంటూ అబ్దుల్ కలాం గారి వైపు తిరిగి సెల్యూట్ చేస్తున్నారు అయితే అబ్దుల్ కలాం గారు అప్పుడు మనసులో అనుకున్నారట నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి నేను పైలట్ అవుదామనుకుంటే ఈ టోటల్ ఇండియన్ ఎయిర్ ఫోర్సే నాకు అభివాదం చేస్తుంది భగవంతుడా నువ్వు నాకు కొన్ని ఆటంకాలు కలిగించినా కూడా ఏదో నువ్వు ఒక ఉన్నతమైన ఆశయం కోసం పనిచేయి నీకు తప్పకుండా నీకు విజయం వరిస్తుంది ఈ అపజయాలన్నది నీకు జయాల్ని క్రియేట్ చేయడానికి మాత్రమే అనే ఒక భావనను కలిగించాడు ఆ పరేడ్ లోపల అతనికి అది ఎదురయ్యి ఆ ఫస్ట్ టైం అన్నమాట తన మనసు లోపల అనుకున్నాడు ఏంటంటే ఈ టోటల్ ఎయిర్ ఫోర్స్ నాకు సెల్యూట్ చేయడానికే ఆ రోజు ఎయిర్ ఫోర్స్ లోపల నేను సెలెక్ట్ కాలేదు అని ఒక పాజిటివ్ దృక్పథంతో అతని జీవితంలో సాధించి ఎంతోమంది యువకులకి ఎంతోమంది యువతులకి ఎంతోమంది ఒక అంటే ఎంతోమంది స్టూడెంట్స్కి అతను ఒక ఆదర్శంగా నిలిచాడు మన పరిపూర్ణత కావాలంటే యాక్సెప్ట్ వాట్ ఈజ్ వాట్ ఈజ్ క్రియేట్స్ ఈజ్నెస్ ఇన్ యూ స్వీకరించండి వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్స్ హ్యాపనింగ్ ఫర్ యువర్ గుడ్ అంటే ఏది జరుగుతున్నా మీ మంచి కోసమే జరుగుతోంది ఒక మంచి గోల్ని ఏర్పరచుకోండి నిరంతరం దాని గురించి ఆలోచించండి అణు అణువు మీ యొక్క శరీరంలో ఉన్న అణు అణువు కూడా ఆశయం గురించి తప్పించాలి ఎప్పుడైతే మీరు రాత్రి బగళ్ళు దానికోసం మీరు పని చేసినప్పుడు మీలలో ఒక ఆశయ సిద్ధి కలిగి ఒక పరిపూర్ణత కలిగి ది ఎంటైర్ యూనివర్స్ కాన్స్పైర్స్ టు మేక్ యువర్ డ్రీమ్ ఏ రియాలిటీ రిమెంబర్ వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ యువర్ గుడ్ ఒక రాజుగారు తన మంత్రి గారితో అడవిలో వెళ్తున్నారట వేటకి ఆ వేటలో దారి తప్పి మంత్రిగారు రాజుగారు అడవిలోకి ఎక్కువ ఎంతో దూరం వెళ్ళిపోయినారు ఎదురుగా ఒక సింహం కనిపించింది తన విల్లు తీసి ఆ సింహానికి ఎక్కువ పెట్టాడు అదేమో గురి తప్పింది ఆ సింహం మీద పడ్డది ఆ కొట్లాట జరిగింది ఆ కొట్లాట లోపల రాజుగారు చనిపోతాడేమో అనుకున్నాడు ఆ టైం లోపల తన దగ్గరున్నటువంటి చిన్న కత్తిని తీసి ఆ సింహాన్ని పొడిచి చంపేశాడు ఆ సమయం లోపల అతని యొక్క బొటన వేలి లేదా తెగిపోయింది ఆ సింహం చేతిలో కోరికి ఆయన పడిపోయి చాలా బతుకు జీవుడా అనుకున్నాడు అయితే అతని మంత్రితో అన్నాడు ఇవాళ చాలా దుర్దినము అని ఆ మంత్రి గారు నవ్వి ఏది జరిగినా మన మంచికే అని రాజుగారికి వేలు పోయి మీ మంత్రి ఏంటంటే ఏది జరిగినా మన మంచికే అంటావా అని చెప్పి కోపంతో ఉరిగిపోయినాడు నీ మాటను వెనక్కు తీసుకోమని చెప్పి మంత్రిని వారించాడు మంత్రి గారు నవ్వి ఏది జరిగినా నా మంచికే అన్నాడు నీ ఏది జరిగిన నీకు మంచికే నా అని చెప్పి పక్కన ఒక పాడుబడ్డ బావి లోపల అతన్ని తోసేశాడు ఆ పాడుబడ్డ ధన్నుమని లోపల పాడుబడ్డ బావిలో పడిపోయినాడు బామ్మా అనుకో బతుకు జీవుడా అనుకునేసరికి నడుము బాగా దెబ్బ తిని ఇప్పుడు అన్నాడు మహారాజా ఏది జరిగినా నా మంచికే అని నువ్వు మారవరా వెదవా అనుకుంటే ఏం చేశాడు తెలుసా అయితే నువ్వు ఏది జరిగినా నీ మంచికే అన్నావు కదా ఇందులో పడు అని చెప్పేసి అతని లేదా ఆ యొక్క అడవిలోంచి దూరం వెళ్ళిపోయాడు తన యొక్క బార్డర్స్ ఆఫ్ ఇస్ కంట్రీ తన దేశం యొక్క సరిహద్దుల్ని దాటి వేరే దేశంలో ప్రవేశించాడు వేరే దేశం లోపల నరమాంస భక్షకులు ఇతన్ని పట్టుకున్నారు పట్టుకొని మహాకాళికి ప్రసాదం ఇవ్వడానికి ఎవరాను చూస్తుంటే మనిషి దొరికాడు అన్నాడు అయితే ఈయనన్నాడు మీకు తెలుసా నేను పక్క ఊరి యొక్క పక్కనున్న రాజ్యానికి రాజ్యాన్ని అంటే మహాప్రసాదము ఎందుకంటే ఒక రాజుగారిని మహాకాళికి బలివ్వబోతున్నాము చాలా సంతోషం అనుకుంటూ అతన్ని పట్టుకొని అతన్ని ఏం చేశారు వారి యొక్క గృహకు తీసుకొని వెళ్ళి మంచిగా స్నానం ఆచరించి మంచి బట్టలు మార్చి అతని లేదా బలి ఇవ్వడానికి అని చెప్పి బలిపీఠం మీద పడుకోబెట్టారు అప్పుడు ఏమైంది ఎవరైతే తనకి అంటే ఎవరైతే వచ్చారో ఆ యొక్క అంటే ఈ యొక్క నరబలి వేయడానికి వచ్చినటువంటి మాంత్రికుడు మొత్తం శరీరాన్ని చెక్ చేశాడు చేస్తే బుటన వేరు లేదు అయ్యో మహాప్రసాదానికి ఎవరైనా ప్ర అంటే ఏదైనా శరీరంగం కనుక లేకపోతే వాళ్ళు బలికి పనికిరారు అని లేపి ఒక్క తన్నుదని పో అని చెప్పి పంపించేశారు మహారాజు గారు అమ్మ బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటకు వచ్చి అరే గారు చెప్పింది నిజమే కదా ఏది జరిగినా మన మంచికే కదా ఈ వేలు పోబట్టే కదా నా ప్రాణాలతో బయటపడ్డాను అరే అనవసరంగా నేను మంత్రి గారిని ఏంటంటే ఆ యొక్క పాడుబడ్డ బావిలో దోసేశాను అని చెప్పి ఏం చేశాడు మళ్ళీ బయలుదేరి వెతుక్కుంటూ మంత్రి గారి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు మళ్ళీ మంత్రి గారిని బయటికి తీసి మంత్రిగారు నన్ను క్షమించండి మీరు చెప్పింది నిజమే ఏది జరిగినా మన మంచికే ఎందుకంటే నాకు వేలు పోవడం వల్ల నేను బతికి బట్ట కట్టాను థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఏది అంటే నన్ను క్షమించండి మిమ్మల్ని పాడుపడ్డ బావిలో తోసేసాను అంటే మంత్రి గారు నవ్వి ఏది జరిగినా నా మంచికి అన్నాడు నువ్వు మారోరా పెదవా నువ్వు ఎట్లా నువ్వు అంటున్నావు అంటే నేను గనక మీతో పాటు వచ్చినట్టయితే ఇద్దరము వాళ్ళకి చిక్కేవాళ్ళము మీకేమో వేలిపోయింది కాబట్టి మిమ్మల్ని వదిలేశారు నా శరీరంలో అంగాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను మహాకాళికి మహాప్రసాదాన్ని అయ్యేవాను ఏది జరిగినా నా మంచికి అనే ఒక దృక్పథంతో కనుక ఉన్నప్పుడు మన మెంటల్ ప్రిపేర్డ్నెస్ తోటి మనం లైఫ్లో ముందుకు సాగి మీరు సాధించాలనుకున్నవన్నీ మీరు సాధించి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో మీరు ముందుకెళ్ళి నాట్ ఓన్లీ బికమ్ పాజిటివ్ బట్ టు బికమ్ పాసిబిలిటీ థింకర్ మీరు కొత్త కొత్త అవకాశాలని మీరు ఎంచుకుంటూ దాన్ని మీకు మలుచుకుంటూ మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు సో ఒక పాజిటివ్ దృక్పథంతో టేక్ ఎ మ్యాసివ్ యాక్షన్ ఆల్ ది బెస్ట్